ెంకటాయ నమే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హ శుక్లాం వరధరం విష్ణుం శశివం చతుర్భుజం प्रसन्न वदनम ध्यायेत् सर्व विघ्नोपशान्तये यस्य द्विरद वक्त्राज्ञाः परस्य तं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमां

శ్రీ మత్సుదర్శన సుశోభితివ్యహస్త కారుణ్యసాగరణ్యసుపుణ్యమూర్తేంకటేశ మమే కరావంబంకటేశ మమే కరావలంబం అస్మత్ శ్రీ గురుచరణ అరవిందాభ్యాం నమ परम गुरुभ्यो, गुरुभ्यो नमा नमा नम गुरुभ्यो नम नम कारण मसा प्रलयाचराय चयशीर्षे नमस्तुभ्यं मधुकमृतवे अकूपा बृहते नमो मंदनधारिने विहाना नम सूकमूर्त పావనమైనటువంటి దివ్యధామం వెంకటాచలంలో ఈరోజున క్షీరాధ్రి ద్వాదశి నిన్నటి రోజున తొలి ఏకాదశి దానికి చివరి వ్రతంలో ఏకాదశి వ్రతం చేసేవారికి ఈరోజు ద్వాదశి పాలన ద్వాదశి వెళ్ళిలో వెళ్ళేలోగా వారు పారణ చేస్తారు అంటే ఆహారం స్వీకరిస్తారు భగవన్ నివేదితమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి ద్వాదశికి కూడా ఒక విశిష్టత ఉన్నది విష్ణు అని ఈ నాలుగు మాసాలు కూడా నియమపాలనం చేస్తారు బ్రహ్మచారులకు లేదు కానీ గృహస్థులకు సన్యాసులకు ఆనప్రస్తులకు అందరికీ కూడా కొన్ని నియమాలు చెప్పారు ఈ చాతుర్మాస్యం వరుణ ప్రకాశము అని శ్రౌతకాండలో ఆ యజ్ఞం చేస్తారు దానికి ప్రత్యామ్నాయమే ఈ చాతుర్మాస్య అన్నారు గృహస్థులు కూడా యతీశ్వరులు వారు చేస్తారు వారి విధానం వారి ప్రక్రియ వేరు ఒక్కొక్క పదార్థాలను ఛదిస్తూ మనకు సనాతన ధర్మంలో సంపాదించడము ఉన్నది త్యాగం చేయడం కూడా చెప్పా దాన ధర్మాలు ఒక్కపూట భుజించి నేల మీద పడుకుంటూ హరినామ స్మరణ చేస్తూ భాగవతాన్ని శ్రవణం చేస్తూ అధ్యయనం చేస్తూ ఈ నాలుగు మాసాలు గడపాలి అని సంప్రదాయం ఈ క్షీర క్షీరాబ్ది సేన వ్రతాన్ని కూడా వ్రత పరిసమాప్తిని చేయటం ఉత్న ఏకాదశి నిన్నటి రోజున శయన ఏకాదశితో ఆరంభమవుతోంది ఆ శ్రీహరి శయనించినటువంటి లక్ష్మీ సమేతులైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఈ నాలుగు మాసాలు ప్రతినిత్యము కూడా రాత్రి సమయంలో ఏకాంత సేవ చేస్తూ సా ఆ ఉదయం ప్రబోధ ఆ ప్రభాత సమయంలో మరలా సుప్రభాతాన్ని పలుకుతూ ఆ స్వామితో ఒక అనుబంధంగా ఆ భగవంతుని యొక్క నామరూప గుణలీలలు స్మరించాలి అని భగవద్న్ముఖమైనటువంటి దేవనాన్ని గడపటం వల్ల మనుష్యుని యొక్క జన్మ సార్థకమవుతాయి ఈ ఆషాఢమాసంలో మాసంలో అందుకనే శ్రీమద్భాగవత పురాణ శ్రవణం పుణ్యఫలమన్నారు ఎంతో పుణ్యముంటేనే కాని ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ వెంకటాచల క్షేత్రంలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని చెప్పేటువంటి ఆ పురాణ శ్రవణం చేసే మహద్భాగ్యం కలగదు ఈ ఆషాఢమాస విశేషాలు చాలా ఉన్నాయి కుగోపద్మక అని చేస్తారు అరే ఎన్నెన్నో మనకు దానాలు ధర్మాలు స్నానాదులు ఇవన్నీ కూడా భగవత్ సంబంధంగానే మనం నడవాలి అనేవి తెలియచేస్తాయి అలాంటి పరమభక్తుల యొక్క చరిత్రని భగవాను యొక్క చరిత్రని తెలియజెప్పేది శ్రీమద్భాగవతం ఆ సారాన్ని పురాణాలన్నీ కూడా అందిస్తాయి ప్రతి చోట చెప్తారు రామకథ కృష్ణ కథ లేని పురాణం ఉన్నది అందుకనే మనకు నృసింహ పురాణం మనం చక్కగా అధ్యయనం చేస్తున్నాం అవగాహన చేసుకుంటూ ఉన్నాం మత్స్య కూర్మ వరాహాది అవతార గాథలని విన్నాం కృష్ణ కథామృతంలో ఆ కృష్ణ లీలన్నీ స్మరిస్తూ ఉన్నాం అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణస్వామిని మధురా నగరానికి తీసుకువెళ్ళటం అక్కడ ఉన్నాం అక్రూరుడు పరమ భక్తులు పరమ భాగవతోత్తముడు అందుకనే అక్రూర వరద గోవింద అని భజన కూటముల వారు ఈనాటికి స్మరిస్తారు ఎందుకయ్యా అలాగా అంటే మన ముఖం చూస్తే ఆయన ముఖం తిప్పుకుంటాడు ఎందుకని మనం ఏం చేసాం ఇరవబడి కానీ భక్తుల యొక్క నామాన్ని స్మరిస్తే వీళ్ళు నా భక్తుణ్ణి స్మరిస్తాడు అని మన ముఖం చూస్తారట అందుకని అక్రూర వరద ప్రహ్లాద వరద ఇలాగా ఆ పరమభక్తుల యొక్క పేర్లని స్మరించడం చేత వారి భక్ ఆ చరిత్రని మనం మననం చేయడం చేత మనలో కూడా ఆ భక్తి యొక్క తాజాత్మ్యత తల్లీనత కలుగుతాడు ఈ అక్రూరుడు మహావీరుడు ఆయన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ కంసుడి దగ్గర ఉన్నాడు కంసుడికి నమ్మకాన్ని కలిగించే రీతిగా నడిచాడు కంసుడి అభిప్రాయానికి అక్రూరు అభిప్రాయానికి పంచన లేదు కానీ ఎంత జాగ్రత్తగా మసులుకున్నాడో శత్రువు దగ్గర తను తన అభిప్రాయాలు అలాగనే ఉంచి పరమ ప్రీతిగా నడిచి అతని చేతనే నీవు నాకు చాలా ప్రియమైనటువంటి వాడివి నాకే కాదు నా శత్రువు అయిన కృష్ణుడు కూడా ప్రియమైన వాడివి చూడండి ఎంత గొప్ప విశేషం ఎలాగ నడవాలో మనకు పురాణాలు అడుగడుగునా చెబుతాయి కృష్ణుని దగ్గరకు వెళ్ళి కృష్ణుని తీసుకురామంటాడు ఎన్ని ఆలోచనలు చేశాడు అసలు నన్ను నమ్ముతాడా ఈ కృష్ణుడు అనుకున్నాడు నేను చేసిన కర్మలు చూస్తే దాని ఫలము ఏమీ సరైనది కాదు యజ్ఞాలు దానాలు తపస్సులు యోగా ఏం చేశాను నేను అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహానికి ఇవేమీ కారణం కాదు కేవలం అహేతుకమైనటువంటిది కృపా ఆయనది ఆయన దయకు కారణమేమీ లేదు అని ఇలాగ అనేక ఆలోచనలు చేశారు వెళ్ళారు ఆ కృష్ణ దర్శనం చేశారు బయలుదేరి వస్తూ ఉన్నారు యమునలో స్నానం చేస్తూ ఉంటే ఆ యమున రథంలో ఆ మడుగులో మాధ్యాన్హిక కృత్యం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా కూడా త్రిషవన స్నాయన మూడు పూటలా స్నానం చేసి సంధ్యావందనం ఆ సంధి సమయంలో భగవంతుణ్ణి ధ్యానం చేయాలి మనుష్యుడైన వాడు ప్రతివాడు కూడా అలాగా ఆ మాధ్యాహికం చేస్తూ ఉంటే ఆ దాంట్లో ముళకలు వేస్తే ఆ లోపల శేషసైనుడైనటువంటి ఈనాడు ఆషాఢంలో మనం పూజించవలసిన రూపం ఏది అని ధర్మశాస్త్రాలు మనకు చెప్పాయో ఆ రూపాన్ని అక్కడ సిద్ధసాధ్య విద్యాధర గంధర్వులంతా కూడా నమస్కారాలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ పుష్పాలు సమర్పిస్తూ ఉన్నటువంటి అపూర్వమైన దృశ్యాన్ని చూశాడు పైకి లేచి చూశాడు ఇదేమిటి బలరామకృష్ణులు ఇక్కడ కనిపిస్తున్నారు అని పైకి లేచి చూస్తే రథం మీద అలాగనే ఉన్నారు అంతటి అనుభూతిని ఇచ్చాడు పరమాత్మ అక్రూరుడికి అప్పుడు స్తుస్తాడు యాని యానీహరూపాని క్రీడనార్థం విభర్షి తైరా తైరామృష్ట గాయంతితే యశ స్వామి నీ నిత్య సిద్ధ రూపాల యొక్క మహిమను కీర్తించడం ద్వారా ప్రజల యొక్క శోక మోహాలు అన్నీ పూర్తిగా నిశిస్తాయి అందువలన వారు పరమానందంతో నీ గుణకీర్తన చేస్తారయ్యా నీ నామ సంకీర్తన చేస్తారు మత్స్యాయ ప్రళయ సమయంలో సర్వకాల మత్స్యస్వరూపుడుగా మధుకైటభులను సంహరించిన హయగ్రీవ రూపుడుగా ఉన్నటువంటి నీకు నమస్కారం అవతారాలన్నింటినీ ఒక్కసారి స్మరిస్తున్నారు ఇంకా దానికి ముందుగా వేదాంత భావ ప్రేరితమైనటువంటి అద్భుత స్తోత్రం ఉన్నది దీన్ని మొత్తాన్ని కూడా తెలుగుల పుణ్యపేటి పోతన్న గారు ఒక దండకంలో చెప్పాడు చాలా అద్భుతమైనటువంటిది ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కనుక దాన్ని ఊరికినే సులుశించి మీకందరికీ గుర్తు చేస్తూ ఒక్కసారి అందరూ కూడా ఆ పోతన్న గారి భాగవతంలో అక్లుల స్తోత్రాన్ని చదివితే భాష మీద మనకు మన భాష ఎంత తీయనిదో

మాయా ఇది లోకముల్లుగే అని అనిపిస్తున్నా ఇది మనకు అర్థమయ్యే తెలుగు కాదు అర్థం అవ్వని తెలుగు కూడా ఉన్నదా అని అంటే తెలుగులోనే ఇచ్చాడు కానీ అద్భుతమైనటువంటి దాన్ని అర్థం భావం పట్టుకోవాలి అని అంటే చాలా శ్రమపడాలి అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిపదార్థ తాత్పర్యాలతో చక్కగా అందించారు

నిక్క మొక్కన్న వంచుల్ మరింకొందరూఢకర్మంబులం నుంచి సంసారముందేసి మించి విజ్ఞాన చక్షుండవంతులు మరి పంచరాత్రానుసారంభుగా తన్మయత్వముతో కొందరి వాత్మవంతు మరిం కొందర వాసుదేవ విభేదంబులన్నురై తెలు వాటింతులు వంచుల్ మరి నీవు నారాయణ నాక్షుండవంతులు శివాక్షుండవంతులు మరింపెక్కు మార్గంబులను నిన్ను నగ్గింతు నెగ్గేమి

మీను మే నన్విరోధించి నిరోధించి ముల్వేదకు వేద రాశిం ప్రసాదింపవే కృంపవే కైట భ్రీ మధు చక్రివై మొత్తం దోషాతురుం దోషాచురం నిమ్ములం నిమ్ముచు గ్రువ్వే త్రవ్వవే పోర వైరిన్ నృసింహుల్ల వైదండి వైదండి నైరో వైరోచిని రూచియాచింపవే పెంపే నేను ఏను బ్రహ్మాండలి నిన్న బారున్న రాజకోటింపే రాజవైరాజబింబాస్యవై విచారింపవే నొంపన్ క్రూరులన్ వాసుదేవాది రూపం శుద్ధ బుద్ధుండ వైరి వైరి దారాంతరంగం గరింగింపవే అంతరంగం సెలవు దీపింపే కల్కి మూర్తిం ప్రవర్తించి నిన్నేనే నిన్న నేనెవ్వడన్ను మాజా విపన్నున్ విషన్ను ప్రసన్నుండవై పై ఖిన్న తమ్మాసి మన్నింపవే పర్ణగాధి శతల్ప కృపా కల్ప వందాలు కల్ప నమస్తే నమస్తే నమ దండకం తెలుగువారికే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక భాషా చమత్కారమైన విశేషం దీన్ని పట్టుకొని అనేకమైనటువంటి వచ్చాయి తరువాత అదే విషయాన్ని ఇక్కడ అకూపాలాయ బృహతే నమో మందరధారి మత్స్య కోర్మ వరాహ హయగ్రీవాది అవతారాలు జ్ఞానావతారం హయగ్రీవావతారం ఇలాగ మందర పర్వతాన్ని ధరించిన రూపుడివి వరాహ రూపాన్ని ధరించినటువంటి నీకు నమస్కారమయ్యా కృష్ణ ఈ అవతారాలన్నీ నీవే ధరించావు అని అక్రూరుడు స్థుతిస్తారు దేవుడు కూడా మనకందరికీ తెలుసు చందన చర్చిత నీల కలేబరా వనమాలి అని గోవింద నమస్తే అద్భుత సింహాయ సాధులోక భయ నమస్తూ భయంక్రాంత త్రిభువనాయ చా సజ్జన భయనాశక అద్భుతమైన నృసింహ రూపాన్ని ధరించిన వాడు విన్యాసంతో మూడు లోకాలను ఆక్రమించేటువంటి వామనావతారాన్ని ధరించిన నీకు నమస్కారమయ్యా మనం ఇవాళ ఒకసారి అన్నీ కూడా స్వామి యొక్క అవతారాలు ఆయన అవతారాలు అనంతం మనకు అందినవి పదే పదే వేదము స్ఫురిస్తు స్ఫురింపచేస్తోంది స్మరిస్తోంది నమో భృగూణాం పతంజే నృప్త క్షత్రమణి నమస్తే రఘువర్యాయ రావణాంతకరాజ గర్వితులైన క్షత్రియులనే వనాని ధ్వంసం చేసిన పరశురామ రూపాధారి నమస్కారం రావణ సంహారివైనటువంటి అయినటువంటి రామప్రభో నీకు నమస్కారం అయ్యా నమ నమస్తే వాసుదేవాయ నమ సంకర్షణాయ ప్రద్యుమ్నాయ చతుర్వ్యూహాత్మకమౌ అంటే ఈ ప్రపంచాన్ని పాలించే పరమాత్మ ఆయా స్థానాలలో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్ అనిరుద్ధాత్మకమైనటువంటి స్వరూపంతో ఉంటాడు అని నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మోహినిలే నమస్తే కల్చి రూపిణే వేద విరుద్ధ శాస్త్రాల్ని సృజించి దైత్య దానవులను మోహపరిచినటువంటి వారి బుద్ధావతారం అన్నాడు మనకు వచ్చిన ఈ బుద్ధులు కాదు పురాణాల్లో వచ్చేటువంటి ఒక బుద్ధుడు ఉన్నాడు అందరూ స్థుతిస్తారు ఏ బుద్ధుడు అని అంటే త్రిపురాసుల సంహార సమయంలో పురాణాల్లో వస్తుంది పురాణాలు మనం చదవకపోతే ఎవడేది చెబితే అదే సత్యం అనుకుంటాం లేదా పెద్దల ద్వారా మనం వినాలి అచ్చం మనమే పుస్తకాలు తీసుకొని చదువుతుంటే సందేహాలు వస్తాయి ఉన్నది కూడా పోతుంది కాబట్టి పెద్దల ద్వారా వినాలి సమన్వయ జ్ఞానం కలగాలి సంస్కృత భాష మర్యాద ఏమిటో తెలియాలి ఆ భాషా మర్యాద చమత్కారం తెలియకపోతే గందరగోళం అవుతోంది ఈ బుద్ధుడు ఎవరు అంటే త్రిపురాసుల సంహార సమయంలో అసురులు యజ్ఞయాగాలు చేశారు అంటే రాక్షసులు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు పూజలు చేశారు మహర్షులు చేశారు అయితే ఏమిటయ్య తేడా మహర్షులేమో లోకానికి మేలు కలగాలి అని చేశాడు రాక్షసులేమో ఉదరం పూజయామి నాకే అంతా రావాలి నేనే బాగుండాలి అందరి మీద ఆధిపత్యం చలాయించాలి ఈ భావాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా వీళ్ళంతా ప్రమోషన్ అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అందుకని ఆయా జంతు జాలం నుంచి కూడా మనుష్య ఒకటి వస్తోంది ప్రమోషన్ అనమాట అందుకనే ఇప్పుడు మనకి ఎనిమిది వందల కోట్ల మనుషు అంటే ఈ కొన్ని కోట్ల జంతువులన్నీ ఆ పులులు సింహాలన్నీ మనుషులుగా వచ్చారు ఆ లక్షణాలు తొందరగా పోవు కదా ఎన్నో జన్మలలో చేసినటువంటి ఆ సంస్కారాలన్నీ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి వాటిల్లో ఏది బాగా ప్రబలంగా ఉంటుందో దేని మీద మనకు బాగా ఆకాంక్ష ఉంటుందో అది ముందుకు వస్తుంది కనుక ఈ ఒకనొక కాలంలో మూడు ఆ పురములను నిర్మించి పెద్ద సైంటిస్టులు రాక్షసులంటే తామే ప్రధానం తమకే అన్ని సుఖాలు ఉండాలి అనేటువంటి స్వభావమే రాక్షసత్వం వాళ్ళు ఏదో సినిమాల్లో చూపించినట్టుగా పెద్ద పెద్ద కొమ్ములు ఏదో నల్లగా కోరలు ఉండేవాళ్ళని కాదు భావం ఆలోచన ఇతరులను చంపైనా సరే బాధించైనా హింసించైనా నేను సుఖంగా ఉండాలి ఇదే రాక్షసత్వం కనుక దేవత్వం అంటే ఏమిటి అందరి క్షేమాన్ని ఆలోచించేది ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి భగవద్గీతలో దైవాసుల సంపత్ విభాగ యోగ అని ఏవి దైవీ గుణాలు ఏవి అసుల గుణాలు మనలో ఏ గుణాలు ఉన్నాయి చూసుకుంటే మనం రాక్షసుల దేవతలు ఏ జాతి అనేది తెలుస్తుంది మనుష్య జాతి లక్షణాలు కూడా చెప్పారు దేవగణం అందుకనే జ్యోతిషంలో కూడా మనుష్యగణమా దేవగణమా రాక్షసగణమా సరే అదొక అని ఆ రాక్షసులంతా కాదు లోకాలను అల్లకల్లోలం చేస్తున్నారు మూడు పెద్ద పట్టణాలే నిర్మాణం చేసుకున్నారు ఆ టెక్నాలజీ ఇంకా మనం రాలంత దూరం సముద్రంలో భూమి మీద ఆకాశంలో ఎక్కడైనా జరగవచ్చు వాడి మనస్సుని బట్టి నడుస్తోంది అది అలాంటి దాంట్లో ఉండి వాడు అది చేసేవన్నీ చేస్తున్నారు లోకానికి బాధ కలిగింది అందుకని ఆ రాక్షసుల యొక్క భార్యలు కూడా మహాపతివ్రతలు వారిని అందరినీ కూడా వేదాల్లో ఏమున్నదిరా ఇదంతా కూడా అది ఇది అని చెప్పి వారి మనస్సుని మరల్చటానికి బుద్ధావతారం వచ్చింది కనుక అలాగా మార్చి వాళ్ళని కొంచెం అట్రాక్ నుంచి తప్పించాడు అప్పుడు త్రిపుర సంహారం జరుగుతోంది లోకక్షేమం కోసమే భగవత్ అవతారాలు ఆ తర్వాత మ్లేసుల లాంటి క్షత్రియులను నశింపజేయడానికి రాబోయే అవతారం కలికే అవతారం ఆ కలికి రూపంలో ఉన్నటువంటి సెమ్మల గ్రామంలో ఆ విష్ణుయసుడు అనేటువంటి మహానుభావుడికి కుమారుడుగా విడతాడు ఆ పరశురాముడు ఈ అశ్వద్ధామ వీరంతా కూడా మహానుభావులంతా ఆయనకు శిక్షణ ఇవ్వటానికి ఉంటారు ఆ చివరి రూపంలో కలికి రూపం కూడా వెంకటేశ్వరుడే అని దేవశర్మని ఆదిత్య పురాణంలో ఒక స్తోత్రంలో స్మరిస్తారు అందుకనే బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అశ్వవాహనం మీద కలికి రూపంతో దర్శనమిస్తాడు స్వామి ఆ ఖర్గాన్ని ధరించి అధర్మ ప్రవృత్తితో దొంగలే రాజులవుతారట పరిపాలకులు అవుతారు అలాంటి ఇంకా చాలా కలికి ఉపపురాణమే ఉన్నది కలికి పురాణం ఉన్నది ఈ ఉప పురాణాల్లో అది కూడా ఒకటి అక్కడ దాంట్లో చక్కగా చెప్తారు పద్మావతి ఆయన లక్ష్మీదేవి పద్మావతిగా వస్తుంది ఇలాగా ఆయనకు అందరూ సైన్యం అవుతారు ఇలాగా ఈ మేచ్ఛత్వము అంటే వేదోక్తమైన కర్మాచరణ చేయనటువంటి వాడు మేచ్ఛులు అంటే వాడు ఎవడైనా కానీ ఇక్కడ సత్కర్మాచరణే అందరూ బ్రాహ్మణులే అని ఒక దీంట్లో ఏ కర్మలు వారు చేసేటువంటి కర్మల్ని బట్టి బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర విభాగం వచ్చింది ప్రారంభంలో అని పురాణాలే చెబుతాయి మనకు కాబట్టి అలాంటి మేచుల్లాంటి క్షత్రియులను నశింపజేయటానికి కల్కి రూపంలో వస్తావయ్యా అలాంటి రూపంలో ఉన్న నీకు నమస్కారం భగవన్ జీవలోకోయం మోహితస్తవ మాయయా అహం మమేత్య సద్గ్రాహో భ్రామ్యతే కర్మవర్త్మసు నీ మాయచేత మోహితమైన ఈ సమస్తమైన జీవలోకం అనిత్యమైన దేహాదుల మీద నేను నాది అనేటువంటి అభిమానాన్ని పెంచుకొని కర్మ మార్గంలోనే తిరుగుతాను అహంజాత్ అహం చాత్మాత్మజాగారనాదిషు భ్రమా స్వప్నకల్పేషు మూఢ సత్యధియా విభో ఆత్మతత్వ విషయంలో అనభిజ్ఞులనైనటువంటి నేను కూడా స్వప్నంలాగా అస్థిరమైన దేహపుత్ర కలత్ర విత్తములను బంధువులను సత్యమని నమ్మి వారి ఎందు ఆసక్తితో నేను చరిస్తున్నాను కృష్ణ వాసుదేవా నన్ను అనుగ్రహించవయ్యా అనిత్యానాత్మ దుఃఖేశు విపర్యమతి అహం ద్వంద్వారామస్తమో విష్టో నే త్వాత్మనః ప్రియం ఈ ఒక్క శ్లోకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని మనం చెప్పుకుంటే చాలా అయిపోతుంది ఉన్న రోజులన్నీ అంటే అందుకనే వారు ఈ విచారణ చేయటానికి ఒక్క పదం ఒక్క శ్లోకం ఒక అక్షరం దాన్ని భావిస్తూ వారు కొన్ని రోజులు రోజులు గడిపారు రోజులు అలా గడిపారు మనం ఎలాగ గడపాలి అనేది చూపించారు సరే ఎలా గడుపుతున్నాం అనేది వేరే విషయం అలా గడపడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చెయ్యాలి నేను ఈ అనిత్యమైన కర్మఫలాలను నిత్యమని అనాత్మస్వరూపమైన దేహాన్ని ఆత్మ అని దుఃఖస్వరూపమైనటువంటి గృహాదులలే అంటే భగవ భాగవతం కృష్ణలీలలు ఇవన్నీ కూడా భక్తిని భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదిస్తాయి వైరాగ్యం వనంగాలనే మనం ఆమె దూరం పరిగెత్తడం సరికాదు ఎందుకనంటే వైరాగ్యం అంత తొందరగా ఏమీ రాదు పురాణాలు వింటే వేదాంత ఉపన్యాసాలు వింటే వస్తే అందరూ యోగులు లేకపోతే మహాత్ములు అవు అయ్యేవారు ఈ పాటికి ఇన్ని కోట్ల మందిలో చాలా కొద్ది మంది మాత్రమే అలాంటి భావం ఎందుకు కలుగుతుంది ఎన్నో జన్మల సంస్కారం నేను చాలా పోరాటం చేయాలి సైనికులు ఏ విధంగా అయితే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ వారు నానా అవస్థలు పడి దేనికి ఎప్పుడో యుద్ధం వస్తుంది దానికి రెడీ అవ్వాలి కానీ మనకు నిత్య జీవితంలో ప్రతినిత్యము శరీరంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో చేసే పోరాటం యుద్ధం అంతకంటే చాలా పెద్దది దీనికి అంత తేలిగ్గా వచ్చేది కాదు కానీ నీవు వినరాయినా ఆ కృష్ణ లీలల్ని వింటే భక్తి అనేటువంటి దానితో అది షుగర్ కోటింగ్ వేసిన చేదు మందు ఆ కేవలం యో వేదాంతం అనేది చెబితే అది చేదు మందు తొందరగా ఎక్కదు అందుకని ఆ చేదు మందికి షుగర్ కోటింగ్ వేశారు ఆ కృష్ణలీలల్ని స్మరించగా స్మరించగా పాయని గే ఆ వదిలిపెట్టడానికి సాధ్యం కానటువంటి అన్నిటినీ ఛదించేటువంటి వైరాగ్యం రాగమంటే అభిమానమని విరాగం రాగం రాగము ద్వేషం ఈ రెండింటి మీదనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది సరే నవగ్రహాలు వాటి కథ వేరు ఈ రాగద్వేషాలని వదలటం అంత తేలిక కాదు కనుక భగవంతుడి మీద రాగం పెంచుకో భగవంతుడి మీద అనురాగం కలిగితే అదే భక్తి అనంటే ఈ దానికి బాహ్య రూపమే ప్రదక్షిణలు చేయటం దీపాలు వెలిగించడం కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ కూడా బాహ్య రూపం అంతేగాని ఏదో కోరికలు తీరాయండి అందుకని నూట కొబ్బరికాయలు కొడతాను అనేది అది ఆయన అంగీకరించినదే ఏమిటది ఆటో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరత ఋషభ ఆర్తితో ఉన్నాం బాధతో ఉన్నాము కృష్ణ వాసుదేవ శ్రీనివాస అన్నాం ఆయన రక్షిస్తాడు ఆపద మృక్కుల వాడు అసలైనది ఆయన దగ్గర పట్టుకునేవాడు ఎవరు లేదు నాకు అది కావాలి ఇది కావాలి హుండీలు నిండిపోవటం ఎందుకని మన కోరికలు కూడా బాగా నిండిపోతూ ఉండటం వారు అసలైన ఆయన ఇచ్చేది ఏమిటి ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఇవ్వాలి ఇస్తాడు ఆయన అది అడిగేవాడు ఎవడో ఉంటాడు కనుక అనిత్యమైనటువంటి వైరాగ్య భావాన్ని ఇక్కడ మనకు చూపిస్తారు ఆత్మ దేహమే అనుకుంటాడు కాదురా దేహం యొక్క గుణాలు వేరు ఆత్మ యొక్క గుణాలు వేరు కనీసం దాని గురించి ఆలోచన చేయి దుఃఖస్వరూపమైనటువంటి వాటిల్ని ఛ్యి ద్వంద్వాదులతో క్రీడించే తమో గుణం చేత ఆవరించబడి ఉన్నాను కృష్ణ అక్రూరుడి భావమిది కానీ ఆత్మకు పరమ ప్రేమాస్పదురమైన నిన్ను నేను తెలుసుకోలేకపోయాను వాసుదేవ యథా బుధో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవై అభ్యేది మృగతృష్ణాం వై తత్వం పదన్ముఖ అజ్ఞుడైన మానవుడు నీటిలో పుట్టినటువంటి నాచు వాటి మీద అది వరకు ఉండేవి ఈ సరోవరాలు ఈ నదులు వాటిల్లో ఆ నాచు ఉంటుంది తీగల్లాగా ఆ అడుగున జలాలుంటాయి కానీ పైకి కనిపించేది అవే కనిపిస్తాయి అలాగ వాటి చేత తృణాల చేత కప్పబడిన జలాన్ని చూడకుండా నీటిని త్రాగటానికి ఎండల కాలంలో వెళ్తూ ఉంటే ఎండమావులు అంటారు ఎంత దూరం పోయినా నీరున్నట్టుగా ఒక భ్రమ కనిపిస్తూ ఉంటుంది అలాగా ఈ నీటిని వదిలివేసి ఎన్నమావుల వెంట పరిగెత్తినట్లుగా నీ స్వరూపం నా ఎదుట మాయాచ్ఛన్న రూపంతో కనిపించడం చేత నిన్ను విడిచి దేహాభిమానంతో ఉన్నాను ఎదురుగా ఉన్నా కూడా నిన్ను గుర్తించే జ్ఞానం లేదు నోత్సహేహం కృపణధీ కామకర్మ హతం మనహ రోద్ధుం ప్రమాధి హ్రియమానమిత నా బుద్ధి వాసనల చేత కూడుకుని పోయిందయ్యా కామం చేత కర్మల చేత క్షుభితమై బలవంతమైన ఇంద్రియాల చేత విషయాభిముఖంగా ఆకర్షితమైన మనస్సుని నివారించలేకపోతున్నాను బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపిర్షతి వ్యాసుల వారు గురువు శిష్యుడు ఉన్నారు ఆయనకి దేమిని పూర్వమీమాంస దర్శనాన్ని అనుగ్రహించారు ఆయన ఇక్కడ ఒక మాట అంటారంటే అదేమిటి గురువు గారు అలా అనటం సరికాదు జ్ఞానులైన వారు ఈ కామాసక్తమైన చిత్తాన్ని త్యజించగలరు వీరికి అలా కాదుగా విద్వాంసం జ్ఞానుల్ని కూడా మధిస్తుందా అది సరికాదు అని అంటే ఆయన ఒకసారి ఆయన మీద ఒక ప్రయోగం చేస్తారు ఒక స్త్రీ రూపంలో రావటం ఇలాగా అంటే ఎంతటి వాడినైనా సరే ఈ ఇంద్రియాలు పరదోస్తాయి కన్ను చెవి ముక్కు ఈ జ్ఞానేంద్రియాలు ఈ లోక విషయ వాసనలు కాబట్టి కృష్ణ నా మనస్సుని నిలపలేకపోతున్నానయ్యా ఈ ఒక్క దానికోసం ఈ మనస్సుని నిలపడం కోసం ఎన్ని మార్గాలు చెప్పారో యోగం అనేది దానికోసమే చిత్తవృత్తి నిరోధ ఆసనాలు వేయటం కాదు అది ఆరోగ్యం మంచిదే కానీ దాన్ని మించినటువంటిది ఉన్నది యోగం అనేదానికి ఆ చిత్తవృత్తులను నిరోధించి పరమాత్మ స్వరూపం శుభాశ్రయమన్నారు అందుకోసమే ఆయన అందమైన పుష్పమాలికలు ఆభరణాలు అవి ఇవి అన్నీ ధరించి నన్ను చూస్తూ ఉండరా నిరంతరం భావించు స్మరించు కీర్తించు ధ్యానం చేయి నా రూపాన్ని అని చూపిస్తాడు సోహం తవాగ్యుపగతోస్హం భవరణ మతి పద్మనాభ గోవింద శ్రీనివాస అలాంటి నేను అసాధువులకు అలభ్యమైన నీ దివ్య పాద పద్మాలను ఆశ్రయంగా పొందాను మనకు కూడా ఆయన చూపించేది అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఏం చూపిస్తాడు తన పాదాలను చూపిస్తాడు మత్పాదౌ శరణం వ్రజేతి చరణ్ సంసార సింధుస్త సంస్పృశతీ జాను స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతో రక్షణ ధియాతిష్ట దయాసాగర స శ్రేయం శ్రీచతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అని తన పాదపద్మాల్ని నిరంతరం ఆశ్రయించమని సూచిస్తూ ఒక తె ఇలాగ వెళతాడు అలాగా ఆశ్రయించడం చేత ఏమవుతుంది నేను అది చేయలేకపోతున్నాను ఇది చేయలేకపోతున్నాను ఇదో పెద్ద సమయం సముద్రంలాగా ఉన్నది దీంట్లో పడిపోయాము సముద్రంలో పడిన వారికి ఎక్కడ మునుగుతాడో తెలియదు ఎక్కడ తేలుతాడో తెలియదు అలాంటి స్థితి ఉన్నదయ్యా మాకు అని అంటే భయపడకురా నేనున్నాను నా పాదాలని నువ్వు ఆశ్రయిస్తే మోకాలులోతే వస్తోంది సముద్రం అని ఒక పా ఒక చేతిని మోకాలని స్పృశిస్తూ ఉన్నాడు ఎందుకయ్యా మోకాలు చెప్పొచ్చి అలా పట్టుకున్నావా అని కాదు అందుకోసం ఆ భగవానుడు ఐదు వేల సంవత్సరాల నాడు ఏదైతే చెప్పాడో సర్వధర్మాన్ పరిచ్ఛేద్య మాం ఏకం శరణం వ్రజా అహంట్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా అని ఆ సర్వధర్మాలను కూడా యథాశక్తిగా నీవు ఆచరించి ఇక నేను చేయలేనంటే నేనే ఉన్నాను నన్నొక్కడినే శరణు వేడు మాం ఏకం శరళం వ్రజ అక్కడ చెప్పాడు ఇక్కడ చెబితే వింటే వినేవాడు కొంచెం తక్కువ అందుకనే పరోక్షంగా సూచిస్తూ ఉన్నాడు కనుక స్వామి కృష్ణ నా అజ్ఞానము అహంకారం అవిద్య ఇలాంటి వాటిల్లో కొట్టుమిట్టాడేటువంటి నాకు నీ పాద పద్మాలని ఆశ్రయంగా చూపించావు వాటిల్ని పొందాను అది కూడా నీ అనుగ్రహంగా భావిస్తున్నాను ఆ సంసార దశ దశనాశనమైనప్పుడు సత్సేవ ద్వారా మనుషుడికి నీ బుద్ధి కలుగుతోందయ్యా నమో సర్వ సర్వప్రత్యయ హేతవే పురుషేశ ప్రధానాయ అనంత శక్తయే సమస్త జ్ఞానానికి కారణ స్వరూపమైనటువంటి విజ్ఞానమయమైనటువంటి స్వరూపాన్ని ధరించిన కృష్ణ వాసుదేవా దీవునికి సుఖ దుఃఖాదులను కలిగించేటువంటి కాల కర్మాదులకు అధీశ్వరుడైనటువంటి వారు నీవి పరిపూర్ణతమ స్వరూపుడివి అనంత శక్తిమయుడవి అట్టి నీకు నేను నమస్కారం చేస్తున్నాను కృష్ణ వాసుదేవా నమస్తే వాసుదేవాయ సర్వభూత ప్రపన్నం ప్రభో వాసుదేవుడు సర్వ ప్రాణులకు ఆశ్రయుడైనటువంటి వారివైన కృష్ణ నీకు నమస్కారమయ్యా ఋషికేశ ఈ ఇంద్రియాల్ని నడిపేవాడివి నియమించేవాడివి నీవే లోపల ఉన్నటువంటి వాడివి ఈ శరణాగతుడైనటువంటి ఈ అక్రూరుణ్ణి రక్షించవయ్యా అని ఇలాగ స్తోత్రం చేస్తాడు అక్రూరుడు ఎన్నో విశేషాలున్నాయి ఇలాగ స్థుతించే అక్రూరుడికి నీటిలో తన రూపాన్ని చూపించినటువంటి స్వామి నటుడైనటువంటి వాడు వాడు ఆ నాటకం వేసిన తర్వాత వేషంతో తీసవతల బారేసినట్టుగా తన అభిమే అభినేయ రూపాదులను అభినయానంతరం విడిచినట్టుగా మరలా తన రూపాన్ని పొందాడు ఉపసంహారం చేశాడు ఆ దర్శనం అంతవరకే మనకు కూడా అప్పుడప్పుడు మెరుపు తీగలాగా స్వామి యొక్క దివ్యానుభూతి కలుగుతోంది ఏదో ఒక పారాయణమో జపమో ధ్యానమో చింతనమో స్మరణమో చేస్తే చేయగా చేయగా ఒక్కసారిగా ఏదో అలాగా చేసేస్తే కాదు కొన్ని సంవత్సరాలు అలా చేయగా చేయగా ఆ భక్తుడికి ఆ యోగికి అయినట్టు సాధకుడు అయినటువంటి వారికి ఏదో ఒక దివ్యానుభూతి కలుగుతోంది దాన్ని పట్టుకొని వాడు ఆ జీవితాన్ని గడిపితే మళ్ళా ఉత్తమ జన్మ కలుగుతోంది ఆ అక్లుడు అలా అంతర్హితం అవడం చూసి భగవానుడు నీటిలో నుంచి బయటకు వచ్చాడు తాను చేయవలసిన కర్తవ్య కర్మాచరణ పూర్తి చేసి ఆశ్చర్యాన్వితుడై రథారోహణ చేశాడు అప్పుడు కృష్ణయ్య అడిగాడిట నాయన అక్లుగా నేను చూస్తూ ఉంటే భూమి మీద ఆకాశంలోనో నీటిలోనో ఏదో ఒక విచిత్రమైన దివ్యానుభూతి ఏదో కలిగినట్లుగా ఉన్నదే ఏం అన్నాడు జలముల జలములు చేరువనున్నవి నీటి ఆ యమున దగ్గరలోనే ఉంది కదా సంధ్యావందనం ఎంతసేపు ఐదు నిమిషాలు చేయొచ్చు పది నిమిషాలు చేయొచ్చు అరగంట చేయొచ్చు గంట చేయొచ్చు కాబట్టి భగవన్ నాభ స్మరణ ధ్యానం ఎంతసేపు చేస్తాం మళ్ళా ఓపిక తీరిక దీన్ని బట్టి చేస్తాం దీనికైతే మనకు సమయం ఉండదు అన్నిటికీ ఉంటుంది ఏమిటయ్యా ఏం ఆశ్చర్యం కలిగింది అంటే నీలోనలేని చోద్యములే లోకములందు చెప్పరి ఈశ్వర నీటన్ నేలన్ నింగిని నున్నవే నీలో నెగడు మహాత్మా నీలో లేనటువంటి ఆశ్చర్యాలు అద్భుతాలు ఉన్నాయా ఈ విశ్వమంతా కూడా వ్యాపించిన వాడివి నీవే నీలోనే ఈ విశ్వం ఉన్నది ఈ విశ్వమంతా నీవే ఉన్నావు భూమి మీద ఆకాశంలో నీటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలోనే ఉన్నాయి నిన్ను చూస్తే చాలు ఇంకా ఏది చూడలే కదా కదా ఎత్నాద్భుతాన్ని సర్వాణి భూమౌ నేయతిమా జలే నీ అంటే అద్భుతమైన పదార్థాలన్నీ ఉన్నాయి అందువలన నిన్ను ఇక్కడ చూడకపోతే భూమి ఆకాశం నీరు మరి ఇంకెక్కడ ఏ విచిత్రాన్ని చూడమని ఇలాగ చెప్పి రథాన్ని తోలుకొని వెళ్ళాడు మార్గమధ్యంలో ఆ గ్రామవాసులంతా గ్రామాలు జనపదాల్లో ఉండేవారు పట్టణాల్లో ఉండేవారు ఆ శ్రీకృష్ణుని యొక్క అత్యద్భుతమైన సర్వాకర్షకమైన పరబ్రహ్మ తత్వ దర్శనం చేత పరమానంద భరితులై అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేకపోయారట రామచంద్రమూర్తి కూడా అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి స్థితే కలుగుతోంది సరే ఆ మధురా నగరానికి ఆ పట్టణం బయట ఒక పార్కు లాంటిది ఉపవనం ఉన్నది అక్కడకు చేరి మేము ఇక్కడ నిలుస్తా ఉన్నారు అక్రూరుడు ఆ కృష్ణుని దగ్గరికి వచ్చి అలా నుంచింటే ఆయన చేతులు పట్టుకొని వినయంతో భగవాన్ ప్రవిశ తామగ్రే సహజ పురీ గృహం అట్లురా నీవు రథంతో ముందుగా వెళ్ళిపో మేమిక్కడ దిగి కొంచెం విశ్రాంతి తీసుకొని పక్కన అంతా చూసి అంటే ఆయన ప్రారంభం అవుతోంది దుష్ట శిక్షణ అక్కడిదాకా బృందావనంలో ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా వ్రజలీలా అని అన్నారు అది శుద్ధ సాత్వికమైన ప్రవృత్తి కలిగిన వారికి కానీ అర్థం కావు చాలా మానసిక శుద్ధత ఉండాలి ఆ రాస పంచాధ్యాయ రాసలీలలు అవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవటానికి మన మనస్సు కొంచెం బాగా ఆ పరమాత్మ సేవలో నామ సంకీర్తనలో బాగా లగ్నమై లీనమై మునిగితే గాని అర్థం కాదు ఇక ఇక్కడి నుంచి రాజసలీల అని అన్నారు రజోగుణ ప్రవృత్తి కలిగిన వాడికి ఆ యుద్ధం చేశాడని కౌన్సిల్ని చెప్పాడు వాడు అది చేశాడు ఇది చేశాడంటే మనసాలు అంటే అందరికీ ఆకర్షణే ఆయన అంటే ఆగ బయలుదేరి నేను దాన్ని ప్రారంభించడానికి ఒక పని చెయ్యాలి అని అంటే ఆ పూర్వరంగంగా అన్నీ సర్దుబాటు చేసుకొని అసలు ఏంటి కళ ఏం జర అందుకు చూడాలి కదా అది చూసి వస్తాను పదం అన్నాడు నువ్వు పద అని అంటే నన్ను గుర్తుపెట్టుకోవయ్యా కృష్ణ నీ పాద రజ ప్రణ జలం గృహస్థులకు పరమ ఆనందదాయకమైనటువంటిది పునీ పాదర గృహాన్నో గృహమేధి నా అచ్చపు చీకటింబడి గృహి ప్రహ్లాదులు అంటారు ఇండ్లు అనేది ఒక కాలా గృహం లాంటిది దేలాంటిది ఎవరికి పరమాత్మానుభవం పొందాలనేవాడి మామూలు వాడికి అదే హాయిగా ఉంటుంది ఎలాంటిది అనేది చాలా చూ చమత్కారంగా పెద్దలు చెప్తారు దేవేంద్రుడు ఒకసారి అందరూ కూడా ఈ భూలోకంలో ఇలాగా ఉంటుంది అలా ఉంటుంది అంటారు అసలు ఏమిటి సంసారం అనేది చూద్దామని వచ్చారు వరాహ రూపాన్ని ధరించాడు ఆ వరాహం దానికి సంతానం పిల్లలు అన్ని మురికి గుంట దాంట్లో బడి ఉన్నది అట్లాగే ఉన్నారట చాలా రోజులు గడిపాడు ఈ దేవతలంతా వచ్చి అయ్యే ఏం మన లాగా అయిపోయాడు స్వామి నువ్వు దేవేంద్రుడు అయ్యా నువ్వు ఇక్కడే పడున్నావే లేదు లేదు ఇక్కడ హాయిగా ఉన్నది మురికి కూడా బాగున్నది దాంట్లో భార్య బిడ్డలు సంతానం అదంతా ఇది మురికి ఏం లేదు బాగానే ఉన్నది పొమ్మన్న అంటే ఆ దేవతా స్థాయిలో చూస్తే ఇది మనుష్య స్థాయిలోనే హీనం కానీ దేవతా స్థాయిలో ఇంకా ఇది అలాంటిది కూడా ఇది బాగుంది అన్నాడు అంటే ఏదైనా సరే మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది అదే పని కొన్ని రోజులు సంవత్సరాలు చేస్తే అదే వాసన అదే సంస్కారం దాని నుంచి ఇంకా ఉత్తమమైనది ఉన్నదిరా అని అంటే ఒక బావిలో చిన్న కప్ప సముద్రం నుంచి వచ్చిన కప్ప ఇదేంటి దీంట్లో ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఏంటి పెద్ద విశాలమైన సముద్రం ఉన్నది అంటే బొమ్మను ఈ బావే ఇదే చాలా అందంగా ఉన్నది ఇదే అన్నది అలాగా గృహంలోనే కట్టుబడిపోయి ఆ భార్య పిల్లలు సంతానం మనవాళ్ళు ఇక ఎన్నాళ్ళు నూట యాభై వేలు బ్రతికినా అక్కడే బాగుంటుంది దీనికంటే ఎందుకని మనుష్యుడు ఎప్పుడు కూడా దేనికోసము భార్య పిల్లలు సంతారం ఇవన్నీ సుఖాలు సుఖం కోసం ఈ సుఖమనేది ఆత్యంతిక సుఖం ఇది ఇది సుఖం అనుకుంటున్నాం సుఖ ఆభాస అని అన్నారు ఈ సుఖంలాగా ఉంటోంది ఆభాస సుఖంలాగా ఉంటుంది అసలు సుఖం ఇది కాదు ఇది ఇంద్రియాలకు సంబంధించిన సుఖము లేదా శరీర సంబంధమైనటువంటి సుఖం ఎలాంటిది బాగా ఎండలు కాస్తున్నాయి ఎండలో బాగా తిరిగి తిరిగి వచ్చా చెమటలు గారిపోతున్నాయి ఫ్యాన్ వేసారు లేదా ఏసీ రూమ్లో కూర్చున్నాము చాలా హాయిగా ఉన్నది అంట అదే వర్షాకాలం ఏమిటసలు ఈ పరమాత్మ స్వరూపం వివేచన చెయ్యి అని చెప్తాయి కనుకనే స్వామి నీ పాద పద్మ జలం పవిత్రం బలిచక్రవర్తి నీ పాద పద్మాలను ప్రక్షాళన చేసి పుణ్యకీర్తి భాజనుడయ్యాడు సాకి లేని ఐశ్వర్యాన్ని పొందాడు ఇప్పటికీ కూడా బలిచక్రవర్తి ఇంటికి గేటు కాపలాదారుడుగా ఉంటాయట పరమాత్మ కనుక నీ పాద పద్మ స్వరూపాన్ని గంగా పాదాల నుంచి ప్రభవించినటువంటి గంగ మూడు లోకాలను పవిత్రం చేసింది మహాదేవుడు ఆ గంగను శిరస్సున ధరించాడు సగర దాని స్పర్శ చేత స్వర్గాన్ని పొందాడు దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే దేవదేవా జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదువరా ఉత్తమ శ్లోక నారాయణ నీకు నమస్కారం చేస్తున్నాను కృష్ణా వాసు శ్రీహరి అనుగ్రహించవయ్యా అని అక్రూరుడు ప్రేమతో భక్తితో ప్రార్థించాడు అప్పుడు అక్రూరా బుద్ధ్యుడైన అన్నగారు బలరాముడితో కూడా నేను మీ ఇంటికి వస్తానయ్య తప్పనిసరిగా ఆ యాదవ మండల ద్రోహి కంసుని కదిలించి సంహరించి బంధువులకు ఆనందాన్ని కలిగించడం నా ప్రథమ కర్తవ్యం అని అంటే అతి కష్టంగా దుఃఖంతో వెళ్ళిపోయాడు అక్రూరుడు ఆ కంసుడికి వెళ్ళి డ్యూటీ నేను చేశానన్న ఏంటది కృష్ణుని తీసుకురామన్నావు కదా తీసుకువచ్చే ఇక నీ ఇష్టం అన్నాడు ఆ అపరాహ్నమైంది అంటే ఉదయాన్నే బయలుదేరాడు ఆ బృందావనానికి మధురా నగరానికి కొంచెం దగ్గరే పెద్ద దూరం ఏమీ లేదు ఆ గోపజన పరివేష్టితులై పట్టణంలోకి ప్రవేశించాడు ఆ మధురలోకి ప్రవేశిస్తే ఆ అందమైన గృహద్వారాలతో స్వర్ణమైనటువంటి బంగారు కిటికీలట ఆ అద్భుత తోరణాలతో ఉన్నటువంటి ఆ మధురా ప్రవేశం చేస్తే ఆ శోభగా ఉన్నది వైదూర్య వజ్ర స్ఫటికమయమైనటువంటి కిటికీలతో తోరణాలతో రాజమార్గాలన్నీ కూడా చక్కని వృక్షాలతో ఉన్నది బాగా చెట్లు అటు ఇటు ఉంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు వేసేవారు మనకు ఉపయోగపడకపోయినా తర్వాత తరాల వారికి ఉపయోగపడతాయి అని రోడ్ల పక్కన చెట్లు వేసి పెంచేవారు రావి చెట్లు మర్రి చెట్లు వేప చెట్లు అవి పెద్ద పెద్ద మానులు అయితే చల్ల గాలి వీస్తూ ఉంటే హాయిగా అందరికీ కూడా చక్కగా ఉంటుంది మేము దాన్ని పీల్చలేకపోయినా తర్వాత వాళ్ళు హాయిగా ఉంటారు కదా అని వాళ్ళు వేసినటువంటి చెట్లు మనం మళ్ళా తర్వాత తరగల వారికి వేద్దామని కాదు అవి నరికేసే పనిలో ఉన్నాము అందుకనే గాలి ఎక్కడి నుంచి వస్తుంది కనుక మనం పెద్దలు చెప్పిన మార్గంలో నడవాలి ఈ మధురా నగరం అంతా కూడా అలా చెట్లతో ఒక చెట్లతో ఆ పుష్పాలతో దీపావళిలతో చక్కగా ఉన్నది ఆ మధురా నగరం ప్రవేశం చేస్తే ఆ పురస్త్రీలంతా కూడా ఉత్సుకతతో ఆభరణాలు అక్కడ గోపికలు ఏ విధంగా ఏ ఏ పనులు చేసేవాళ్ళు ఆ పనుల మధ్యలోనే ఆపివేసి పరిగెత్తుకొని వచ్చి కృష్ణ దర్శనం చేద్దామని ఉపలాటంతో ఉత్సాహంతో వచ్చారో ఆ మధురా నగరంలో ఉన్నవారు కూడా అలాగే వచ్చారు ఆ కాటుక పెట్టుకునేవారు సగంలో ఆపివేశారు అన్నం పెట్టేవారు అంతే స్నానం చేసేవారు ఆ వస్త్రం ధరించామా లేదా అని లేదు ఇలాగ వచ్చారు వారి కంటికి ఒక్క కృష్ణుడే కనిపిస్తున్నాడు మత్తగజం లాంటి పరాక్రమశాలి కమలలోచనుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి తన లీలల చేత హాస విలాసాదుల చేత వారి చిత్తాన్ని అపహరించాడు అ

అనంతమరిందమాధి చాలాసార్లు ఆయన గురించి కృష్ణుని గురించి విన్నారు ఆయన ఏదో వచ్చిన వారిని అందరినీ కూడా అనేక మంది రాక్షసులని పంపితే వారు అందరినీ సంహరించారట ఆ గోపికలంతా విహారం చేశారట ఏమేమో వార్తలు విన్నారు వారు మనం చేసే ప్రతి పని కూడా లోకం గమనిస్తూ ఉంటుంది అలాగనే ఆ పరమాత్మ యొక్క ప్రతినిధులు గమనిస్తూ ఉంటారు లోకాన్ని మోసం చేయొచ్చేమో కానీ ఆయన్ని మోసం చేయలేదు అందుకనే మనకు కలిగే సుఖ దుఃఖాలన్నీ కూడా మనం చేసిన కర్మల యొక్క ఫలాలు ఆ ఉన్నవి ఉన్నట్టుగా ఇస్తాడు ఆయన ఆయన చూపుల చేత మందహాసం అనేటువంటి అమృత సేచన చేత వారు సమ్మానాన్ని పొందారు ఆ నేత్రాల ద్వారా మనస్సులో ఆ పరమానంద విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ స్వామిని ఆలింగనం చేసుకొని గగురుపాటు పొందిన శరీరంతో అనంతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం దొరకకపోవడం చేత వ్యధని పొందారట అలాగా పుష్ప ఋష్టిని కురిపించారు అలాంటి ఆ మధురా నగరంలో శ్రీకృష్ణ విహారం ఎలాగ జరిగింది ఎవరెవరిని ఎలాగ అనుగ్రహించారో ఆ విశేషాలను మనం క్రమంగా తెలుసుకుందాం శ్రీకృష్ణ గోవింద మురారి హే వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ స్వస్తి ప్రజాభ్య మహీ మహి या गोब्राह्मणे भ्यः शुभपस्तु नित्यं लोका समस्तसि घिणो भवन्तु ताले वर्षद्वद्यण्यः पृथ्वी सस्य सानिनी देशो यं शोभरा हि दो ब्राह्मणा संदु निर्भयाः अपुत्र पुत्रणा संघ पुत्रणा संतु बहुत्रणा अधना सधना संदु जीवन्तु सरदां से सेदम् శ్రీయకాంత కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం బలం విష్ణు ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణాత్మన వస్తు వాసువా నారాయణ ముకుంద్రీహరి గోవింద వాసు ఏడుకొండలవాడా వేంకటనమనా గోవిందోవింద